లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వినోదాయసితం రీమేక్ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సముద్రకణి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే స్క్రీన్ ప్లే, సంభాషణలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించడం విశేషం. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్ర పోషిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కు లైఫ్ లో మరో ఛాన్స్ ఇస్తాడు, అప్పుడు అతని లైఫ్ లో ఏం జరిగింది అనే కాన్సెప్ట్ తో రూపొందుతోంది. ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు. అయితే ఆ మధ్య ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ మూవీ టైటిల్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా మూవీ టైటిల్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకు ఆల్రెడీ ఓ క్లాసీ టైటిల్ ఫిక్స్ చేశారట త్రివిక్రమ్. ఆ టైటిల్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. ఈ నెలలోనే పవన్ సాయి ధరమ్ తేజ్ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. అదే రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో నేను కాలాన్ని అంటాడట పవన్ కళ్యాణ్. కాలాన్ని వెనక్కి తిప్పి సాయి ధరమ్ తేజ్ కు జీవితంలో మరో అవకాశాన్ని ఇచ్చే పాత్రలో పవన్ కనిపించనున్నాడు. కేతిక శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జీ స్టూడియో సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకోవడంతో పాటు థియేటర్కల్ షేర్ కూడా అందబోతోంది జీ గ్రూప్. జూలై 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది సస్పెన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.